ప్రతి ఒక్కరికి సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం, మేనిఫెస్టోలో ప్రకటించామని మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం, మీ అందరికి అవన్నీ వచ్చినాయి, రోజు కార్యకర్తలు చెప్తా ఉన్నారు, అవన్నీ ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను మిమ్మల్ని పదే పదే కోరేది, ఏ పార్టీ నడవడి ఏముండే దళిత సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా. దళిత బిడ్డలు యుగ యుగాలుగా అణచివేతకు గురైనరు, వివక్షకు గురైనరు, సామాజిక వివక్షకు. మరి వాళ్ళు అట్లే ఉండన్నా, వాళ్ళ బతుకు మారాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన ఎవరు చేయలే. స్వతంత్రం వచ్చినాడే ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టింటే ఇలా దళితుల దౌర్భాగ్యం ఇట్లుండేది కాదు. ఈ భారతదేశంలో ఎవడు ఆలోచన చేయలే. దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను 100% మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆ జాతి కూడా పైకి రావాలి కాబట్టి, వాళ్ళు అట్లా ఉండడం మనకు సిగ్గుచేటు కాబట్టి, ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా. కాబట్టి దళిత బిడ్డలను కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మనకు మంచి చేస్తున్నారో మీరు ఆలోచించాలి, ఎలక్షన్లో ఆగం కావద్దని నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రకంగా మంచి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయి. ఏమేమి జరిగినాయో మీరు అందరూ మీ కళ్ళ ముందు చూసినారు. రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను వస్తే ఆ రోజు నేను మిమ్మల్ని అందరిని కూడా కోరిన, రాజేందర్ని గెలిపియండి, మీకు గ్యారంటీగా నారాయణపేట జిల్లా చేస్తామని చెప్పినాం. మీరందరూ గెలిపించినారు. నెల 2 నెలలనే నారాయణపేట జిల్లా చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మీకు బ్రహ్మాండంగా రోడ్డు డివైడర్ వచ్చింది, పట్టణం సుందరీకరణ పడుతుంది, మంచి హంగులు వంగులు వస్తూ ఉన్నాయి, సిటిజన్స్ పార్క్ కూడా కట్టినారు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి, చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. ఇక్కడ మీకు రావాల్సింది ఒకటి ఉంది, సమైక్య రాష్ట్రంలో కృష్ణానది పక్కనే పారుతున్నా గుక్కడి నీళ్ళకు మనం నోసుకోలే. ఆ రోజు ఉద్యమంలో నేనే పాట రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే, పాలమూరు నల్లగొండ కమ్మం మెట్టు పంటలండి అని నేనే రాసిన పాట. ఈ పాట అంటే గుక్కడి నీళ్ళు రాలే, రాకపోంగా ఇంకేంది. నేను బాగా ప్లాన్ చేసి ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఎందుకంటే నారాయణపేట కానీ, మహబూబ్నగర్ కానీ, కొడంగల్ కానీ, మక్తల్ కానీ ఫుల్గా వాటర్ రావాలి, దేవరకద్ర కానీ ఈ పై పక్కంతా కూడా రావాలి, జడిచర్ల కానీ, షాద్నగర్ కానీ అన్నిటికీ రావాలి. ఎక్కడి నుంచి బతకాలి లేకపోతే రావాలి. దానికోసం పెట్టుకున్నాం. దాని మీద కేసులేసి అది అయిపోతే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని కుట్రలు చేసి 196 కేసులు వేసినారు దాని మీద. ఈ మధ్యనే అన్ని గెలిచినాం. దేవుని దయ వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది, అక్కడ లిఫ్ట్ పని అంతా కంప్లీట్ అయింది. మొన్ననే నేనే పోయి స్వయంగా బటన్ కూడా వచ్చినా, మీరందరూ టీవీలలో చూసినారు.